ओम नमो वेंकटेशाय दुखोद्वेग निवारणा सुख तृष्णा विदारणा गोविंदा गोविंदा परम पावनमैनटुवंटि तिरुमल क्षेत्रंलो नाद नीराजन वेदिक मीद श्री वेंकटेश्वर स्वामी वारे अनुग्रहंतो मनमंदरमु श्रीकृष्ण परमात्मा अनुग्रहिंचिनटुवंटि శ్రీమద్ భగవద్గీత గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమార్థమై ఈ శుభ సాయంకాలాన ఇక్కడ కూర్చుని ఉన్నాం. అందరం ముందుగా ఆచార్యులు చెప్పగా గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థన. శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. హరిచందన గోప్తేంద్ర. హరిచందన గోప్తేంద్ర. స్వామినే సతతం నమః. స్వామినే సతతం నమః. శంకరాజన్య నేత్రాబ్జ. శంకరాజన్య నేత్రాబ్జ. విషయాయ నమో నమః. విషయాయ నమో నమః. అపసంకల్పః. సంకల్పః. శ్రీమత్ శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే. ఆదివరాహ క్షేత్రే. విరాజమానస్య. విరాజమానస్య. అఖిలాండ కోటి. అఖిలాండ కోటి. బ్రహ్మాండ నాయకస్య. బ్రహ్మాండ నాయకస్య. శ్రీ పద్మావతి జానే. శ్రీ పద్మావతి జానే. భగవతః. భగవతః. శ్రీ వెంకటేశ్వర స్వామినః. శ్రీ వెంకటేశ్వర స్వామినః. దివ్య సన్నిధౌ. దివ్య సన్నిధౌ. భగవతః. భగవతః. శ్రీకృష్ణ పరమాత్మనః. శ్రీకృష్ణ పరమాత్మనః. అనుగ్రహేణ. అనుగ్రహేణ. అస్మాకం. అస్మాకం. సర్వేషాం. సర్వేషాం. శారీరస్య. శారీరస్య. మానసస్య చ. మానసస్య చ. బలస్య. బలస్య. సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. సమస్తానాం. అసాధ్యవ్యాధీనాం. అసాధ్యవ్యాధీనాం. నివారణార్థం. నివారణార్థం. సర్వయజ్ఞ. సర్వయజ్ఞ. ఫలప్రాప్త్యర్థం. ఫలప్రాప్త్యర్థం. సర్వాసాం. సర్వాసాం. సంపదాం. సంపదాం. ప్రాప్త్యర్థం. ప్రాప్త్యర్థం. విద్యార్థినాం. విద్యార్థినాం. బుద్ధిశక్తి. బుద్ధిశక్తి. బుద్ధిద్వారా. బుద్ధిద్వారా. పరీక్షాసు. పరీక్షాసు. ఉత్తీర్ణతీర్ణత్యర్థం. సిద్ధ్యర్థం. అధికారిణాం. అధికారిణాం. స్వస్వవిధి. స్వస్వవిధి. నిర్వహణ. నిర్వహణ. కౌశల సిద్ధ్యర్థం. కౌశల సిద్ధ్యర్థం. సమస్త. సమస్త. పాపక్షయార్థం. పాపక్షయార్థం. శ్రీ పరమేశ్వర. శ్రీ పరమేశ్వర. ప్రీత్యర్థం. ప్రీత్యర్థం. యథాశక్తి. యథాశక్తి. శ్రీమత్. శ్రీమత్. భగవద్గీతాయా. ద్వితీయాధ్యాయాంతర్గత. శ్లోకపారాయణం. శ్లోకపారాయణం. కరిష్యామహే. కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనః. పార్థో వత్సస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. పార్థో వత్సస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీకృష్ణ ప్రార్థనా. కుటిలాలక సంయుక్తం. కుటిలాలక సంయుక్తం. పూర్ణచంద్ర నిభాననం. పూర్ణచంద్ర నిభాననం. విలసత్కుండలధరం. విలసత్కుండలధరం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. శ్రీవేదవ్యాస ప్రార్థనా. బ్రహ్మసూత్రకృతే తస్మై. బ్రహ్మసూత్రకృతే తస్మై. వేదవ్యాసాయ వేధసే. వేదవ్యాసాయ వేధసే. జ్ఞానశక్త్యవతారాయ. జ్ఞానశక్త్యవతారాయ. నమో భగవతో హరే. నమో భగవతో హరే.
శ్రీ గురుభ్యో నమః. అర్జునుడు కృష్ణ పరమాత్మను స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్పమని అడిగాడు. స్థితప్రజ్ఞస్య కా భాష, సమాధిస్థస్య కేశవ, స్థితధీః కిం ప్రభాషేత, కిం ఆసీత వ్రజేత కిం అనే శ్లోకంలో దానికి పరమాత్మ స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించవలసిన లక్షణాలు, స్థితప్రజ్ఞుడుగా కావలసినటువంటి లక్షణాలు, లేదా స్థితప్రజ్ఞుడుగా మారటానికి సాధకుడు అనుసరించవలసిన ఉపాయాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజహాత యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాన్ని ప్రాథమికంగా చెప్పాడు. అయితే అర్జునుడు వేసిన ప్రశ్నలలో రెండు రకాల ప్రశ్నలు ఉన్నాయని మనం అనుకున్నాం మొన్నటి రోజున. ఒకటి, స్థితప్రజ్ఞుణ్ణి ఎలా గుర్తించాలి? రెండు, స్థితప్రజ్ఞుడు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు? స్థితప్రజ్ఞుడు యొక్క నడత ఏ విధంగా ఉంటుంది? స్థితప్రజ్ఞుడు యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంటుంది అని రెండవ ప్రశ్న అని అనుకున్నాము. నాలుగు ప్రశ్నలు కానీ రెండు ప్రశ్నలు కానీ అనుకున్నాము. ఆ రెండవ ప్రశ్నకి సమాధానంగా పరమాత్మ ఈ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అని. స్థితప్రజ్ఞుడి యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే దుఃఖేషు అనుద్విగ్నమనాహ. స్థితప్రజ్ఞుడికి కనుక ఏ విధమైన దుఃఖము కలిగినా, ఏ విధమైనటువంటి దుఃఖం కలిగినా, ఏ విధమైన దుఃఖాలు కలిగినా, అనేక దుఃఖాలు కలిగినా సరే ఆయన యొక్క మనస్సు ఏమాత్రం ఉద్వేగానికి లోనవ్వదు, ఏమాత్రం స్థితప్రజ్ఞుడు ఉద్విగ్నతకు లోను కాడు. స్థితప్రజ్ఞుడు దుఃఖాలు వచ్చినప్పుడు తనను తాను తక్కువ చేసుకోడు, లేదా బాధపడడు, ఉద్వేగానికి లోను కాడు. ఇది ఒకటి. రెండవది, సుఖేషు విగత స్పృహ. సుఖాలు రావాలి, అందులోనూ వైషయిక సుఖాలు, ప్రాపంచిక సుఖాలేవో తనను చేరాలి అనే విషయం మీద ఏ రకమైన కోరికను లేశమాత్రంగా కూడా కలిగి ఉండడు. అందులోనూ సుఖేషు విగత స్పృహ, సుఖాలు కావాలి, ప్రాపంచిక సుఖాలు కావాలి అనేటువంటి తృష్ణను, అత్యాశను ఈ స్థితప్రజ్ఞుడు కలిగి ఉండడు. సుఖేషు విగత స్పృహ. ఇంతేకాదు, వీతరాగ భయక్రోధ. ఆ స్థితప్రజ్ఞుడికి ఏ విషయంలోనూ, ఏ వస్తువు మీద అధికమైనటువంటి ప్రేమ ఉండదు, రాగం ఉండదు. అదేవిధంగా ఏ వస్తువు దొరకదు అనే భయం ఉండదు, దొరకలేదనే కోపం ఉండదు. వీత రాగ భయ క్రోధ. ఇలాంటి కారణాల వలన దుఃఖాలకు, దుఃఖాలు వచ్చినప్పుడు కానీ ఉద్విగ్నతకు లోను కాకపోవడం వలన, సుఖాలయందు ప్రాపంచిక సుఖాలయందు అత్యాశలు లేకపోవటం వలన ఏ విధమైనటువంటి రాగము, ఏ విధమైనటువంటి భయము, ఏ విధమైనటువంటి కోపము లేకపోవటం వలన అతని మనసు, అతని బుద్ధి చాంచల్యానికి గురికాదు. అందువలన అతను స్థితధీహి, స్థిరంగా ఉన్నటువంటి బుద్ధి కలిగిన వాడవుతాడు. దీన్ని ఈ స్థితప్రజ్ఞుడు ఎలా సాధించి ఉంటాడు అంటే మునిరుచ్యతే, మననాత్ ముని, తను మననం చేసుకుని పరమాత్మ చెప్పిన విషయాలను, అలాగే ఉపనిషత్తులలో చెప్పిన విషయాలను, గురువులు ఉపదేశం చేసినటువంటి విషయాలను శ్రద్ధగా విని, ఆ విషయాలన్నిటినీ మననం చేసుకుని, మననం చేసుకున్న విషయాలను ఆచరణలో పెట్టుకుని, తను ప్రయత్నపూర్వకంగా తన బుద్ధిని స్థిరంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నవాడు, బుద్ధిని స్థిరంగా ఉంచుకున్నవాడు కాబట్టి ఇతను ఏ రకమైనటువంటి కష్టానికి లోను కాడు, ఇతని బుద్ధి కూడా ఏ రకంగానూ చాంచల్యానికి గురికాదు. అందువలన ఇతను స్థితధీహి అని పిలువబడుతున్నాడు అని పరమాత్మ చెప్తున్నాడు. దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీహి మునిరుచ్యతే అని. ఏమిటి ఈ స్థితప్రజ్ఞుడి యొక్క వ్యవహారంలో ఇంత విశేషం ఏముంది? దుఃఖం వచ్చినప్పుడు ఉద్వేగానికి లోనవ్వటం అనేది అంత తప్ప, లేదా ప్రాపంచిక సుఖాల మీద ఆశను కలిగి ఉండటం అనేది తప్ప, లేదా ఏదో ఒక విషయం మీద మనకు ఒక రాగమో లేకపోతే భయమో క్రోధమో ఇవి కలిగి ఉండటం తప్ప? అంటే మనం
నిన్నటి రోజున చేసుకున్నటువంటి విచారణను కొంచెం గుర్తులోకి తీసుకురావాలి. నిన్నటి రోజున ఏ రకమైన విచారణ చేసుకున్నాం మనం? ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే, ఆత్మ యొక్క స్వరూపం ఆనందం, ఆనందం ఆత్మ యొక్క స్వరూపం అని మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఒకసారి ఆత్మ యొక్క స్వరూపం శాశ్వతానందమైనది అనేది తెలుసుకున్న తరువాత, ఆ విషయం మీద ప్రయత్నం చేసుకున్న తరువాత, అల్ప సుఖాల మీద ఏ మనిషికైనా కోరిక ఎందుకు ఉండాలి? ఆ విషయం బాగా అర్థమైతే, ఆ విషయం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నమే కనుక ప్రారంభం చేసుకుంటే, ప్రాపంచిక విషయాల మీద కోరికలు ఎందుకు ఉండాలి? ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచికమైనటువంటి సుఖాల మీద కోరికలే లేకపోతే, అవి తీరలేదనో, మరొక రకంగా అవి వచ్చినాయి అనో, దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖం కలిగితే సాధారణ మానవుడి యొక్క పరిస్థితి ఏంటి అంటే, మనస్సు వ్యాకులమైపోతుంది, మనస్సు అంతా కదిలిపోతుంది, మనస్సు చెదిరిపోతుంది, అనేక రకంగా అతను బాధలకు, ఆ బాధ తరువాత వచ్చేటువంటి పరిణామాలకు లోనవుతాడు. దుఃఖం ఏ రకమైన దుఃఖం కలగనివ్వండి, ఆ దుఃఖంతో అతను రకరకాల బాధలకు గురవుతాడు. దుఃఖమే బాధ అనుకుందాం, లేదా దుఃఖం తర్వాత బాధ కలుగుతుంది అనుకుందాం, ఏ రకంగా ఉన్నా పర్వాలేదు, ఆ దుఃఖం వలన అతను ఉద్విగ్నతకు లోనవుతాడు. ఉద్వేగం అంటే ఏమిటి అంటే, ఎలాగో ఒకలాగా ఈ దుఃఖం నుండి నన్ను నేను తప్పించుకోవాలి, లేదా ఈ దుఃఖం తప్పేలా చేసుకోవాలి. దుఃఖం తప్పేలా చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ దుఃఖం వచ్చేటువంటి కారణాన్ని వెతుక్కుని దాన్ని ఏదో విధంగా రూపుమాపాలి. చాలా సులభమైన మాట, దోమ కుట్టింది, నొప్పి పుట్టింది, వెంటనే చేసే పనేంటి? ఆ దోమ ఎక్కడుందో వెతుక్కుని, జాగ్రత్తగా చూసుకుని, కాసేపు కుట్టనిచ్చి, దాని ముళ్ళు లోపలి శరీరం లోపలి దాకా వెళ్ళేంత వరకు ఆగి, అంతవరకు ఓర్చుకుని, దాని మీద దెబ్బ వేసి దాన్ని రూపుమాపాలి. ఇది సహజ మానవుడి యొక్క స్వభావం. చీమ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ప్రాణులు పెద్దవైన కొద్దీ ఈ ప్రొసీజర్ పెరిగిపోతూ ఉండటం అనేది సహజం. కానీ అదే దోమని తోలవచ్చు అని కూడా తోచచ్చుగా, దాన్ని ఏం చంపనక్కర్లేదు, తోలొచ్చు కూడాను, కానీ సహజమైన ప్రవృత్తి అలా ఉండదు. ఎందుకు ఉండటం లేదు అంటే, ఆ దుఃఖానికి సాధారణ మానవులుగా మనం లోనయ్యేటువంటి ఉద్విగ్నత మనను ఆ విషయానికి ఉసిగొలుపుతుంది. మన మనసులో ఏమంతొస్తోంది? ఈ దోమని ఒకసారి తోలితే అది మళ్ళీ వస్తుంది, ఇక్కడే ఉంటుంది, అది మలేరియాను వ్యాపింపజేస్తుంది, ఇంకోదేదో రోగాన్ని తెస్తుంది అని దాని మీద మనం ఒక రకమైన అభాండాలన్నీ వేసి దాన్ని ఏదో విధంగా శిక్షించకపోతే మనకు కర్తవ్య నిర్వహణ పూర్తి కాదు అన్నంత పరిస్థితిలో మన ఆలోచనలు సాగుతున్నాయి. ఇది దేనివలన సాగుతున్నాయి అంటే, ఈ ఉద్విగ్నత వలన. దుఃఖాన్ని ఏమాత్రం తట్టుకోలేనటువంటి సహజ మానవుడి యొక్క స్వభావం వలన ఈ రకమైన ఉద్విగ్నత వలన వచ్చేటువంటి పరిణామాలు, వాటి దుష్ప్రభావాలు ఇలా ఉంటున్నాయి. దోమ విషయంలో మనకు పెద్దగా తెలియదు, కానీ ఇంతకంటే పై విషయమైతే, ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలైతే, మనం పాపం వైపుగా గనక దారి తీసుకోవలసి వస్తే తర్వాత మనం అనుభవించవలసిన ఫలితం, ఒక దుఃఖం ఏదో కారణం వలన వచ్చింది, పొరుగింటి వారి వలన ఏదో వచ్చింది, దానికి మనం ఉద్విగ్న పడ్డాము. పడిన తర్వాత ఆ ఉద్విగ్నతను పోగొట్టుకోవటం కోసం, ఆ బాధను పోగొట్టుకోవటం కోసం ఏదో ఒక పని చేశాం, వారికి ఒక కీడు పని చేశాం, హాని చేశాం. మరి చేస్తే వచ్చేటువంటి పాపం, లేదా చేస్తే వ్యావహారికంగా మనకు వచ్చేటువంటి దుష్పరిణామాలు, వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఉద్విగ్నత అనేది ఉండదు. ఇంతేకాకుండా మానవులకు మరొక స్వభావం ఏంటంటే, ఒకవేళ దుఃఖాన్ని మనం సరిగ్గా తీర్చుకోలేకపోతే, ఆ ఉద్విగ్నత సరిగ్గా గనక పోకపోతే, ఆ దుఃఖానికి సమానంగా ఉండేటువంటి ఒక సుఖాన్ని తీసుకురావాలనే ప్రయత్నం. చాలా సులభంగా చెప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్ అనేది చాలా సులభం. మనకు దురద పుట్టింది, వెంటనే మనం చేసే పనేంటి? గోకటం. గోకితే దురద పోతుందా? డాక్టర్లను అడగండి. లేదా ఒక చిన్న పుండు మానిపోతోంది, చుట్టూ చెక్కు కట్టింది, దురదగా ఉంది, ఏం చేస్తున్నాము? గోకుతున్నాం. ఈ గోకటం అనేది ఆ దురదని పోగొట్టే ఉపాయం అని డాక్టర్లను అడగండి, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు గోకటానికి దురదకి సంబంధమే లేదు, ఆ దురద లోపల నుంచి వస్తోంది, పైనుంచి కాదు. ఆ దురదని మీరు ఎలా పోగొట్టుకుంటున్నారంటే, దురద అనేది మీకు ఎందుకో నచ్చటం లేదు,
నచ్చకపోవటం వలన ఆ దురద పక్కన దురద కంటే ఎక్కువైనటువంటి నొప్పిని కలిగింపజేసుకుంటున్నారు. ఈ గోకటం వలన దురద కంటే ఎక్కువ నొప్పి పుడుతుంది. ఆ నొప్పి పుట్టడం వలన ఈ దురద కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. దురద తగ్గిన నేను దురద తగ్గించుకున్నాను. తెలుగులో సామెత ఉంది కదా, కోతిపుండు బ్రహ్మరాక్షసి అని. ఇక్కడి నుంచి వచ్చిందే ఇది. కోతిపుండు గోకుతూ ఉంది దురద కొద్దీ, గోకిన కొద్దీ ఏమవుతోంది, పుండు పెరుగుతోంది. ఆ విషయం గుర్తించటం లేదు. గోకుట ఎక్కువ గోకితే పుండు పెరుగుతుంది. దుఃఖం పోగొట్టుకోవాలి అనే కోరికతో సుఖాల వెంట పడితే ఈ దుఃఖం పెరగటమే తప్ప తరగదు అనేది ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ. ఇంతకంటే పెద్ద దుఃఖాన్ని తెచ్చుకోవటమే తప్ప ఈ దుఃఖం పోయేంత సుఖం తెచ్చుకోవటం అనేది ఇందులో జరగదు. కానీ ఈ స్థితప్రజ్ఞుడు ఈ రకమైన సాధన చేసిన వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ రకమైన దుఃఖానికి ఉద్వేగపడకుండా ఈ దుఃఖం పోగొట్టుకోవటం కోసం దానికి ప్యారలల్గా ఇంకో సుఖాన్ని సంపాదించుకోవాలనే తృష్ణ కూడా లేకుండా సుఖేషు విగతస్పృహ అన్నట్టు ఉంటున్నాడు. సుఖేషు విగతస్పృహ, ప్రాపంచిక సుఖాలను నేను కోరనక్కర్లేదు. ఎందుకు కోరనక్కర్లేదు అంటే నా యొక్క ఆత్మ, నా యొక్క పరమాత్మ బ్రహ్మానంద స్వరూపంగా ఉన్నారు, వారిని నేను చూసేసుకున్నాను, ఆ శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని నేను అనుభవిస్తున్నాను లేదా అనుభవించడానికి కోసం ప్రయత్నం చేసుకుంటున్నాను, ఈ చిన్న చిన్న విషయాలు నాకు అక్కర్లేదు అని అనుకుంటున్నాడు. అనుకోవటం వలన సుఖేషు విగతస్పృహ అవుతున్నాడు. అలాగే ఏ రకమైనటువంటి దుఃఖం పోగొట్టుకోవాలన్నా దానికి మనం ఇంకొక పరిహారంగా తెచ్చుకునేటువంటి సుఖాన్ని కోరుకున్నా, దుఃఖం పోగొట్టుకోవటం కోసం తెచ్చుకునే సుఖం మీద మనకుండేటువంటి కోరిక ఏం చేస్తోంది అంటే, ఆ సుఖాన్ని తెచ్చే వస్తువు మీద మనకు రాగాన్ని, అనురాగాన్ని పెంచుతోంది. అనురాగం ఒక వస్తువు మీద పెరిగితే ఏమవుతుంది అంటే, అనురాగం యొక్క తరువాతి పరిణామం భయం. అనురాగం గనక ఆ విషయం మీద ఎక్కువైపోతే, ఈ సుఖం ఒక పాయసం వండుకున్నామని అనుకుందాం, పాయసం ఎందుకు వండుకుంటున్నాము అంటే ఏదో తీయగా ఉంటుంది, సుఖంగా తింటే సుఖం కలుగుతుంది అని. కానీ దాని గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా మనకి తోచేదేంటి, ఇది సరిగ్గా వస్తుందా లేదా, ఒకవేళ సరిగ్గా రాకపోతే నేను డిసప్పాయింట్ అవుతానేమో, ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమన్నా అంటారేమో అనే భయం పెరుగుతుంది. ఈ అనురాగం యొక్క తరువాతి పరిణామం భయం. ఆ భయం చాలా ఎక్కువైపోతే, ఈ అనురాగం సరిగ్గా తీరకపోతే, భయానికి కూడా విరుగుడు కనిపించకపోతే మనకు వచ్చేది ఏమిటి అంటే, శేషం కోపేన పూరయేత్. మిగులన్నీ మిగుళ్ళన్నీ దేంతో పూర్తి చేసుకోవాలి, కోపంతో పూర్తి చేసుకోవాలి. మనకి ఎక్కడైతే పరిహారం సరిగ్గా దొరకదో, ఏ విషయానికైతే మనం సరిగ్గా విరుగుడు కనిపెట్టలేకపోతామో అప్పుడు మనకి వచ్చేది కోపం, క్రోధం, అది తప్పకుండా వస్తుంది. ఈ అనురాగం లేదా కోరిక లేదా స్పృహ లేదా తృష్ణ ఇవన్నీ ఉన్న చోట తప్పకుండా వచ్చేది క్రోధం. ఈ క్రోధం ఏం చేస్తుంది అంటే మనిషిని వినాశం వైపు కూడా తీసుకువెళుతుంది అని పరమాత్మే పైన శ్లోకాలలో చెప్పబోతున్నాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి వరకు చెప్పబోతున్నాడు. కాబట్టి ఈ క్రోధం వస్తుంది, క్రోధాన్ని మాత్రం రానివ్వకూడదు. ఈ స్థితప్రజ్ఞుడు ఏ దశలోనూ ఆ రాగాన్ని దగ్గరికి చేరనివ్వడు, అనురాగాన్ని ఏ వస్తువు మీద పెంచుకోడు, అదేవిధంగా ఏ వస్తువు మీద భయానికి లోనుకాడు, భయం పొందడు, భయం లేదు స్థితప్రజ్ఞుడికి. ఈ వస్తువు వల్ల నాకేమైనా లాభం ఉంది అంటే అది వస్తుందా లేదా అని భయం. లాభమే లేదు అనుకునేవాడికి భయమేముంది, కాబట్టి భయాన్ని పొందడు. భయం లేకపోతే కోపం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి వీడు వీత రాగ భయ క్రోధ స్థితప్రజ్ఞుడు. ఇవన్నీ సాధించటానికి కారణం ఏమిటి అంటే మననం అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. మననం చేసుకోవాలి, చెప్పిన విషయాలని, అర్థం చేసుకున్న విషయాలని మళ్ళీ 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 భావన చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ భావన చేసుకుంటూ 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 ఉండగా ఏదో ఒక రోజున అది ఆచరణకు నోచుకుంటుంది. ఆచరణకు నోచుకునేంత వరకు ఆ విషయం గురించి ఆలోచన చేస్తూనే ఉండాలి. మననాత్ మునిరుచ్యతే, మననం చేసుకుంటూనే ఉండాలి. మీరు కూడా మననం చేసుకున్నట్లయితే మీకు కూడా ఆ దుఃఖాలలో ఉద్వేగపడటం అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా సుఖాలలో మీకుండేటువంటి తృష్ణ, తీరని ఆశ, తీరని ఆశ. సుఖాలలో తీరని ఆశ ఏంటి అంటే ఒక సుఖం వస్తే అది అనుభవిస్తూ ఉన్న కాలంలోనే అలాంటిది ఇంకోటి కావాలి అనుకోవటం.
ఐదు రూపాయలు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి ఎంత అవ్వాలి? ఐదు రెట్లు అవ్వాలి. ఐదు ఐదులు ఎంత? యాభై. ఇరవై ఐదు కాదు, అది తప్పుడు లెక్క. అదేదో పిల్ల పిల్లలు చిన్నపిల్లలకి నేర్పించే లెక్క అది. ఐదు రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు రెట్లు కావాలి. ఐదు రెట్లు అంటే యాభై రూపాయలు. మరి చేతికి వచ్చేప్పటికి ఎంత రావాలి? ఐదు వందలు రావాలి. ఇదేమి లెక్క? ఆశ లెక్క. కాబట్టి ఇటువంటి తృష్ణ, తీరని తృష్ణ, ఇంకా అవ్వాలి, ఇంకా రావాలి, 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 రావాలి అనేటువంటి తీరని తృష్ణ, ఆ తృష్ణ తగ్గుతుంది. ఆ తృష్ణ తగ్గిన మరుక్షణం ఆ వస్తువుల మీద మీకు అనురాగం తగ్గుతుంది. అనురాగం తగ్గిపోవటం వలన భయం కలగదు. భయం లేకపోతే కోపం రాదు. కోపం లేకపోతే మనిషి ఏ రకమైనటువంటి పాపానికి ఒడిగట్టడు. పాపానికి రెండు కారణాలను పైన చెప్పబోతున్నాడు పరమాత్మ. ఏమిటి అంటే, ఒకటి కోరిక, మరొకటి కోపం. మనం కొన్ని కోరికలతో పాపాలు చేస్తాం, కొన్ని పాపాలు కోరికలతో చేస్తాం, కొన్ని పాపాలు మనం భరించలేని పాపాలన్నిటినీ కోపంతో చేస్తాం. ఏది కోరికతో చేశాము, ఏది కోపంతో చేశాము మనకే తెలియదు. కాబట్టి ఈ అనురాగమూ వద్దు, ఆ భయమూ వద్దు, కోపమూ వద్దు. ఏ రకమైన భావన మీకు వద్దు, అది లేకుండా చేసుకునేట్లుగా మీరు మననం చేసుకుని దాన్ని సాధించుకోండి అని పరమాత్మ ఈ విషయంలో మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఒకవైపు స్థితప్రజ్ఞుడు యొక్క వ్యవహార సరళిని కూడా చెప్తున్నాడు, అదే సమయంలో స్థితప్రజ్ఞులుగా మనం మారటానికి తీసుకోవలసిన స్టెప్స్ గురించి కూడా చక్కగా పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. మొదటి స్టెప్ లేదా మొదటి మెట్టు మనం చక్కగా మననం చేసుకోవటం, పరమాత్మ చెప్పినటువంటి ఆనంద స్వరూపాన్ని జాగ్రత్తగా మననం చేసుకోవటం. మననం చేసుకుని అనవసరమైనటువంటి దుఃఖాలకు ఉద్విగ్నత చెందకపోవటం, ఆ దుఃఖాలను పోగొట్టుకోవటం కోసం సుఖాల మీద, ప్రాపంచిక సుఖాల మీద అత్యాశను వదిలిపెట్టుకోవటం. అత్యాశనైతే ఈ క్షణానే వదిలిపెట్టుకోవాలి, ఆశలను మెల్లగా వదిలిపెట్టుకున్నా ప్రమాదమేం లేదు. అత్యాశను మాత్రం ఆ క్షణంలో వదులుకుని తీరవలసిందే. చేతిలో నిప్పు పోస్తే ఆలోచించి వదలాలా లేదా వెంటనే వదిలిపేసేయాలా? వెంటనే వదలాలి. ఎందుకు వదలాలి అంటే చెయ్యి కాల్చేస్తుంది. అత్యాశ కూడా మనిషి జీవితాన్ని కాల్చేస్తుంది. కాబట్టి అత్యాశని ఈ క్షణాన్ని వదులుకోవటం, ఆశలను, మనుషులకు సహజంగా ఉండేటువంటి కోరికలను, వీటిని క్రమక్రమంగా కొద్ది కొద్దిగా తగ్గించుకోవటం, ఈ ప్రయత్నంలో ఉండండి. అలాగే ఏ విధమైన అనురాగాలకు, అనవసరమైన విషయాలలో, అదేవిధంగా భయాలకు, క్రోధాలకు లోను కావద్దు, మననం చక్కగా చేసుకోండి అని కూడా పరమాత్మ మనకు ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశం చేసిన దానికి బలం చేకూర్చటం కోసం, ఈ ఉపదేశాన్ని స్థిరంగా మనమందరం ఆచరణలోకి పెట్టుకోవటం కోసం ఒక ఉపాయాన్ని కూడా స్థితప్రజ్ఞ లక్షణం చెప్తున్నట్లుగా చెప్పి పై శ్లోకంలో తెలియజేస్తున్నాడు. యస్ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని. మామూలుగా ఒక విషయం మీద లేదా ఒక వస్తువు మీద కోరిక ఎందుకు కలుగుతుంది అంటే, ఇప్పుడే అనుకున్నాము, అనురాగం ఏర్పడటం వలన. ఆ అనురాగం ఎందుకు ఏర్పడుతోంది అంటే ఆ వస్తువుతో మనకు స్నేహం ఏర్పడటం వలన, ఒక రకమైన సంబంధం ఏర్పడటం వలన, ఇది మనకు అనుకూలమైనది అనే భావనతో కూడిన సంబంధం ఏర్పడటం వలన. ఆ స్నేహాన్ని తగ్గించుకోవాలి. ఆ స్నేహాన్ని తగ్గించుకున్నవాడే స్థితప్రజ్ఞుడు. ఎక్కడ తగ్గించుకోవాలి? సర్వత్రా. యస్ సర్వత్రా అనభిస్నేహ. ఏ వస్తువులోనూ అతనికి స్నేహం ఉండటానికి వీలు లేదు. ఏ వస్తువులోనూ ఇది నాకు అనుకూలం అనేటువంటి భావన ఉండటానికి వీలు లేదు. ఏ వస్తువులను? ఆత్మయందు తక్క, తన ఆత్మస్వరూపంలో లేదా పరమాత్మ యొక్క తత్వంలో తప్ప, తత్వజ్ఞానం దానికి సంబంధించిన వ్యవహారాల విషయంలో తప్ప, మిగతా అన్ని విషయాల్లోనూ ఏ రకమైనటువంటి స్నేహము లేకపోవటం. ఇంతేకాకుండా తత్తత్ ప్రాప్య శుభాశుభం, ఏదో ఒక శుభ ఫలితం అంటే సుఖమో మరొకటో రావటం, ఏదో ఒక అశుభం దుఃఖమో మరొకటో రావటం జరిగినప్పుడు నా అభినందతి నద్వేష్టి. శుభ ఫలితం వచ్చినప్పుడు ఆహాహా నాకు కాబట్టి వచ్చింది, నేను సాధించుకున్నాను, నేనే ఈ శుభ ఫలితానికి కర్తను, నాకు తప్ప మరెవరికీ ఈ శుభ ఫలితం రాలేదు, నాకు తప్ప ఈ పదవి ఎవరికీ దక్కలేదు, ఇలాంటివి లేకపోవటం. అశుభం ప్రాప్య, ఏమైనా దుఃఖం కలిగితే నేను ఎంత మంచివాడిని, ఇలాంటి మంచివాడికి ఇలాంటి దుష్ఫలితం వచ్చిందంటే ఆ దైవం ఎంత చెడ్డది,
అనేటువంటి ద్వేషం, ఎంతవరకు ద్వేషం, దైవ దూషణ వరకు వెళ్ళేటువంటి ద్వేషం, ఆ ద్వేషం లేకపోవటం. నా అభినందతి నా ద్వేష్టి, ఏ రకమైనటువంటి అభినందన లేకపోవటం, ఏ రకమైనటువంటి దాని మీద గౌరవం గుర్తింపు లాంటివి లేకపోవటం, అదే సమయంలో అశుభ ఫలితం మీద ఏ రకమైన ద్వేషము లేకపోవటం, ఇది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. ఇలా ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఇలా వ్యవహరిస్తారో వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క బుద్ధి స్థిరంగా తన యొక్క పరమాత్మతత్వం మీద ఉన్నది. అంటే పరమాత్మతత్వం మీద స్థిరంగా బుద్ధిని ఉంచుకోవాలి అని అనుకునేవాళ్ళు ఏం చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు అంటే, మొదలు వస్తువుల మీద ప్రాపంచికమైనటువంటి విషయాల మీద అభిస్నేహ అనేదాన్ని తగ్గించుకోవాలి. స్నేహం అంటే అనుకున్నాం మనం, స్నేహం అంటే ఇది నాకు అనుకూలమైనటువంటిది అనేటువంటి భావన, అది దాంతోపాటు అభి అదే కాదు దాని చుట్టూ ఉన్న విషయాలు, దాని పుట్టు పూర్వోత్తరాలు, వీటన్నిటి మీద ఒక రకమైన స్నేహం. అదే కాకుండా ఒక పండు మీద మనకు ప్రేమ ఉంటే ఆ పండు మీద ప్రేమే కాదు, ఆ పండును కలిగి ఉన్న చెట్టు మీద, ఆ చెట్టు విత్తు మీద, దాని వేరు మీద, కాండం మీద, అన్నిటి మీద ప్రేమే, దానికి సంబంధించిన విషయాలన్నిటి మీద మనకు ప్రేమే అనేదాన్ని తగ్గించుకోవాలి. అనభిస్నేహ, అలాంటి అభిస్నేహాలను పెంచుకోరాదు, అవి పెరిగిపోతూ 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 ఉంటాయి, అటువంటి అభిస్నేహాలను పెంచుకోరాదు. అలాగే ఏదైనా శుభం కలిగినప్పుడు, ఏదైనా సుఖం కలిగినప్పుడు, ఏదైనా అనుకూలమైనటువంటి ప్రయోజనం సిద్ధించినప్పుడు ఆహా నేను కాబట్టి గొప్ప అనే భావనను వదులుకోవాలి. ఈ సుఖం చాలా గొప్పది, ఇలాంటి సుఖం నన్ను వరించింది కాబట్టి నేనంతకంటే గొప్పవాడిని అనే భావనను పూర్తిగా వదులుకోవాలి. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని కష్టాన్ని ద్వేషించడం తగ్గించుకోవాలి. కష్టాన్ని ద్వేషించకుండా ఉండాలి అనేది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. స్థితప్రజ్ఞత కావాలి అనుకున్న వాడికి ఆ కష్టం అనే భావనను తగ్గించుకోవాలి. నద్వేష్టి, దాని మీద ద్వేషాన్ని పెంచుకోరాదు. నా అభినందతి నద్వేష్టి, అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, వాడి యొక్క బుద్ధే స్థిరంగా తన యొక్క పరమాత్మతత్వం మీద ఉంటుంది, మరొకటి బుద్ధి అలా ఉండదు. అంటే మనం చేసుకునేటువంటి ప్రతి వ్యవహారంలోనూ మన బుద్ధిని కదల్చుకునే వ్యవహారం చేసుకుంటున్నాం. పరమాత్మ మీ బుద్ధిని కదల్చకండి, మీ బుద్ధిని కదల్చకుండా ఉండటానికి కొన్ని ఉపాయాలను నేను చెప్తాను, ఆ ఉపాయాలను పాటించి బుద్ధిని స్థిరంగా ఉంచండి. బుద్ధి ఎప్పుడైతే స్థిరమవుతుందో అప్పుడు నేను చెప్పినవన్నీ మీకు క్రమంగా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఏమి బుద్ధిని అంత స్థిరంగా ఉంచుకోవటం, లేదా దుఃఖాలకు లోను కాకపోవటం, లేదా అశుభం ప్రాప్య నద్వేష్టి అనటం మీద అంత విశేషించి చెప్తున్నాడు పరమాత్మ. సుఖాల మీద కోరికలను పెంచుకోవద్దు అని పైన ఎలాగో వివరించి చెప్పబోతున్నాడు, ప్రత్యేకించి ఇక్కడ కష్టాల మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు అని ఎందుకంత చెప్తున్నాడు? కష్టాల మీద ద్వేషాన్ని పెంచుకుంటే ఏమిటి నష్టం? అంటే కష్టం మీద ద్వేషం పెరిగితే మనిషి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోడు. దీనికి వ్యతిరేకంగా మనం ఒకవేళ విని ఉంటే అది తప్పు. కష్టాల మీద దుఃఖాల మీద గనక తీవ్రమైన ద్వేషం ఉంటే, చిన్న కష్టం కూడా నేను ఓర్చుకోలేను అనే భావన గనక మనిషికే ఉంటే, మనిషి పరమాత్మ చెప్పినటువంటి పరమ లక్ష్యం సంగతి పక్కన పెడదాం, తను అనుకున్న సాధారణ లక్ష్యాన్ని కూడా చేరుకోలేడు అని చెప్పుకోవడానికి మన దగ్గర ఉదాహరణలు కోకలలుగా ఉన్నాయి. ఓ పెద్ద మల్ల యోధుడు ఉన్నాడు. మల్ల యోధుడు ఎందుకు, రెజ్లర్ ఉన్నాడు ఒక ఆయన, WWF ఏంటిది అది, అతని పేరు కాళీ లాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆడుకుంటున్నాడు, ఆడుతూ ఉండగా ఎందుకో ఆట తీరు కొద్దిగా మందగిస్తే రెజ్లింగ్లో చిన్న చిన్న కారణాల మీద కదా ఓడిపోతారు కదా, ఓడిపోతున్నాడు, ఈ ఓటమికి కారణాలు ఏంటి అని పోస్ట్ మార్టం చేస్తున్నారు, లేదా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు ఆయన టీం మెంబర్స్ అందరూ. దాంట్లో ఒక సైకాలజిస్ట్ కూడా ఉన్నాడు. ఆ సైకాలజిస్ట్ చెప్పాడు, నీకు డిఫెన్స్ టెక్నిక్స్ పెరిగిపోతున్నాయి, డిఫెన్సింగ్ నేచర్ పెరిగిపోతుంది, డిఫెన్స్లో నేచర్ పెరిగిపోతుంది, అట్లా కాదు నువ్వు అటాక్ చేయాలి, అటాకింగ్ నేచర్ నీలో తగ్గిపోతుంది.
కాబట్టి నువ్వు ఏదో విధంగా అటాక్ చేయాలి అని చెప్పాడు. మరి అటాక్ చేయాలి, ఇప్పుడు నాకు ఆ నేచర్ పెరగాలంటే సలహా ఇవ్వవలసిన వాడివి నువ్వే కదా, సలహా ఇవ్వు అని అడిగాడు మన రెజ్లర్. అడిగితే అతను సైకాలజిస్ట్ చెప్పాడు, ఒక పని చెయ్యి, అటాకింగ్ నేచర్ ఉండేటువంటి ఒక జంతువు పచ్చబొట్టుని నీ చేతి మీద పొడుచుకో, వాడు ఎదుటివాడు వచ్చినప్పుడల్లా ఆ బొమ్మను చూసుకో, చూడంగానే నీకు ఒక ఉత్సాహం పెరుగుతుంది, పెరిగి నువ్వు అటాక్ చేస్తావు, వాడు ఓడిపోతాడు. నీ దగ్గర బలం ఉంది, అన్నీ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి, కానీ ఆ నేచర్ పెరగాలి, మళ్ళీ పెరగాలి. సరే అటాకింగ్ నేచర్ ఉండే జంతువేది అని వెతుక్కున్నారు. వెతుకుంటే సింహం అని తేలింది. సరే సింహం పచ్చబొట్టు పొడుచుకొనవలేను అని మినిట్స్ రాసుకున్నారు. సరే పచ్చబొట్లు పొడిచేవాడిని పిలిచారు. పిలిస్తే పాపం ఇంత మహా రెజ్లర్కి కూడా సిరంజ్ ఫోబియా ఉందిట, సిరంజును చూస్తే భయంట ఆయనకి. సరే ఆయన తేవటమే పచ్చబొట్టు అంటే పొడవాలి కదా, సూదులతో పొడవాలి కదా, సూదులతో వచ్చాడు. సూదులు చూస్తే ఈయన భయం వేసింది. భయం వేస్తే సరే మొత్తం మీద ఈయన్ని మొహం పక్కకి తిప్పుకోమన్నారు. మొహం పక్కకి తిప్పుకుని చెయ్యి పక్కన పెట్టమన్నారు. పెట్టాడు, పెట్టి కూర్చున్నాడు. కూర్చుంటే అతను పచ్చబొట్లు పొడిచే ఆయన పని మొదలుపెట్టాడు. మొదలుపెట్టడం అంటే ఏంటి, సూదులతో పొడవటం మొదలుపెట్టాడు. మొదటి సూది పొడిచాడు. పొడవంగానే పాపం ఈ మహాకాయుడికి మహాబలవంతుడికి నొప్పి అనిపించింది. ఎదుటి వాళ్ళ మీద పడి వాడి కాళ్ళు చెయ్యి నలిపేసి వాడిని వంచేసి నానా హంగామా చేసేటువంటి మహాబలుడు, లేదా ఎదుటి వాళ్ళు అంత పని చేసినా సరే ఏమాత్రం నొప్పి ఫీల్ అవ్వని, నొప్పిని ఏమాత్రం అనుభవించినటువంటి మహాబలుడు ఓ సూది గుచ్చుకోగానే నొప్పి అన్నాడు. నొప్పి ఓర్చుకోమన్నారు వాళ్ళు. ఈ మహాబలుడు అన్నాడు, ఎక్కడ మొదలుపెట్టావు బొమ్మ అని అడిగాడు. అడిగితే తోకతో మొదలుపెట్టానండి, నాకు వెనక నుంచి మొదలు పెట్టడం అలవాటు అన్నాడు ఆ సూది స్పెషలిస్టు. అంటే వీడన్నాడు, ఒక పని చెయ్యి, నా సింహం బొమ్మకు తోకక్కర్లేదు, తోక తీసేయి అన్నాడు. సరే పోనీ, డబ్బులు ఇచ్చేవాడు ఏం చెప్తే అది వినటమే మన పని కదా అని వాడు తోక మానేసి ఇంకోవైపు పొడవటం మొదలుపెట్టాడు. ఈసారి ఎక్కడ పొడుస్తున్నావు రా అని అడిగాడు. అడిగితే మరి నాకు వెనక నుంచి రావడం అలవాటు కదండి, అందుకని పొట్ట దగ్గర పొడుస్తున్నానండి అన్నాడు. నా సింహానికి పొట్టక్కర్లేదు, తీసే పొట్ట అన్నాడు. నాకు సింహం మొహం ఉంటే చాలన్నాడు అప్పటికి. సరే ఇంకేం చేస్తాడు, కొంచెం ముందుకు ఇచ్చి ఇంకోవైపు పొడుస్తున్నాడు. ఈసారి ఎక్కడ పొడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే జూలు పొడుస్తున్నానండి అన్నాడు. నా సింహానికి జూలు అక్కర్లేదు, సింహం మొహం ఉంటే చాలు అన్నాడు. దానికి కూడా ఒప్పుకున్నాడు పాపం ఆ పచ్చబొట్ల స్పెషలిస్టు. మళ్ళీ పొడవటం మొదలుపెట్టాడు. ఈసారి ఎక్కడ పొడుస్తున్నావు అంటే, మొహాన్ని పొడుస్తానయ్యా, మిగిలింది అదొక్కటే, మొహం దగ్గర పొడుస్తున్నానన్నాడు. నా సింహానికి మొహం అక్కర్లేదన్నాడు. ఓరి, తోకక్కర్లేదన్నావు బాగానే ఉంది, పొట్టక్కర్లేదన్నావు, జూలక్కర్లేదన్నావు, మొహం కూడా అక్కర్లేకపోతే సింహం మిగిలేదే ఉంది, సూది బొట్టు సూది గుచ్చుకుంటే బాధకు ఓర్చుకోలేని వాడి నువ్వు రెజులర్వి, నీకు నేను సింహం పొడవటానికి వచ్చాను, మన ఇద్దరికీ సరిపోయింది, నీలాంటి వాడు దీనికి కాదు కదా, దేనికి పనికిరాడు అని చెప్పి వాడు తిట్టు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి కావాల్సిన అంశం ఇంతవరకే, సూది పొడిస్తే దుఃఖానికి ఓర్చుకోలేని వాడు ఈయన ఆ సింహం పచ్చబొట్టు పొడుచుకోగలడా, పొడుచుకుని తన యొక్క అటాకింగ్ నేచర్ని పెంచుకోగలడా, తన అనుకున్నట్టు ఆటలలో గెలవగలడా. గెలవడానికి అవకాశం లేదు, ఎందుకంటే సైకాలజిస్ట్ గారు చెప్పినటువంటి ఏకైక ఉపాయం ఇదే. ఎందుకంటే ఇతని దగ్గర టెక్నిక్ ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమవుతోంది, మానసికంగా కొద్దిగా బలహీనపడ్డాడు, దానికి ఇదొక్కటే ఉపాయం అనుకున్నారు. ఈ ఉపాయానికి కావలసిన దుఃఖాన్ని అతను ఓర్చుకోలేకపోతున్నాడు. ఓర్చుకోలేకపోతే ఏమైంది, తన లక్ష్యాన్ని తనే పొందలేకపోతున్నాడు. కాబట్టి మానవుడు తన సాధారణ జీవితంలో లక్ష్యాన్ని అందుకోవాలన్నా సరే తన కష్టాలను ఎంతో కొంత ఓర్చుకునేటువంటి స్వభావాన్ని పెంచుకుని తీరాలి అని మనకు పరమాత్మ ఈ రెండు శ్లోకాల్లో ప్రత్యేకించి ఉపదేశం చేస్తున్నాడు. ఇంతకు మించి మనం ఎక్కువ వివరణ కోసం సమయం తీసుకునే అవకాశం లేదు. కాలపురుషుడు ఇప్పటికే మనకి కన్నెర చేసి కనిపిస్తున్నాడు. కాబట్టి మనం పరమాత్మ చెప్పినటువంటి ఈ విషయాన్ని శ్రద్ధగా మనసులో ఉంచుకుని కష్టాలకు ఎంతో కొంత ఓర్చుకునే స్వభావాన్ని పెంచుకుంటూ సుఖం మీద అత్యాశను ఈ క్షణాన్ని వదులుకుని సుఖాల మీద ఆశలను క్రమక్రమంగా తగ్గించుకోవాలనే మననాల్ని పెంచుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. సార్థకం చేసుకునే ప్రయత్నంలో మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వరాహ పురాణం వెంకటాచల మహాత్మ్యం
సృష్టి క్రమాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కొన్ని సంవత్సరముల కాలము వాయు సంచారం జరిగింది భూమిపైన. వాయు సంచారం తర్వాత వాయువుని ఆశ్రయించుకుని వచ్చేటటువంటి మేఘములు, అనంతమైనటువంటి బలమైన మేఘములు మొత్తం ఈ విశ్వమంతా విస్తరించింది. ఈ విశ్వమంతా విస్తరించినటువంటి ఈ మేఘములు తర్వాత ఎలా వర్షించింది, ఎంతకాలం వర్షించింది? స్థూణాకారా సృజంత్యేవ తోయధారా సమంతత సంతతం వత్సరానేవం కతిచిత్తు నిశాముఖే. స్థూణాకారములతో ప్రారంభమైందటి వర్షం. అంటే మనం నదుల మీద కట్టేటువంటి బ్రిడ్జెస్కి కింద వేసే పిల్లర్స్ ఏ స్థాయిలో వేస్తామో ఆ ధారలతో మొదలైంది. ఆ ఆకారంతో అంత ధారతోటి ఆ జలధారలు అంతటా విశ్వమంతటా వ్యాపించింది. అలా వ్యాపించినటువంటి నీటి ధారలు ఎన్ని సంవత్సరములు అంటే కొన్ని సంవత్సరముల పాటు వర్షం పడుతూనే ఉన్నది. అది దేని ముఖంగా అంటే నిశాముఖే, రాత్రి యొక్క పూర్వభాగంలో మొదలైంది ఇది. అంటే దీనే ప్రదోష సమయం అని కూడా చెప్తారు. రాత్రి సమయంలో పూర్వభాగంలో ప్రారంభమైనటువంటి ఈ వర్షము కొన్ని సంవత్సరముల పాటు కురుస్తూనే ఉన్నది. ఆ తర్వాత మొత్తం అప్పటికి భూమి అంతా కూడా ద్రవ రూపంలో తయారైంది. అంటే బూడిద రూపంలో ఉందనుకున్నాం పూర్వము. ఆ సూర్యభగవానుడి యొక్క తేజస్సు చేత మొత్తం అంతా భస్మీభూతమైపోయింది. ఇంత వర్షం పడిన తర్వాత ద్రవీభూత మహాభూమి పాతాళగామిని సాగరా సప్త చాన్యోన్యం భవేయుస్తదా సంయుతాస్తదా. మొత్తం భూమి అంతా కూడా ఈ జలానికి కరిగిపోయి మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోయింది. పాతాళగామిని సాగరా సప్త చాన్యోన్యం భవేయు. ఎప్పుడైతే భూమి అంతా కరిగిపోయిందో సముద్రములు రావడానికి ఏ భూమి అడ్డుకట్టగా ఉన్నదో ఆ అడ్డంతా కూడా ద్రవమైపోయి లోపలికి వెళ్ళిపోతే మొత్తం సాగర సప్తకం అంటే ఏడు సాగరములు కూడా ఏకీభూతమైపోయింది. మొత్తం సాగరములన్నీ కలిసిపోయాయి. అలా కలిసిన తర్వాత ఈ ఇన్ని సంవత్సరముల పాటు సప్తసాగరములు ఏకమైతే ఇంత జలము ఎక్కడ వరకు వ్యాపించింది, ఎంత వర్షం కురిసింది అంటే మహర్లోకం సమాక్రమ్య, మహర్లోకం వరకు ఈ వర్షం వ్యాపించింది. అంటే అన్ని సంవత్సరములు కురిసింది, మూడు లోకములు దాటి నాలుగో లోకాన్ని కూడా ముంచెత్తే అంత వర్షం కురిసింది. ఆ విధంగా మహర్లోకం సమాక్రమ్య తిష్టం చేకోదకాస్తద, ఇదంతా కలిపి ఒకే ఉదకం అయిపోయింది. అంటే ఒకటే జలం, ఇంక ఇన్ని జలాలు లేవు. ఆ విధంగా తథైవ యుగ సాహస్రం బ్రహ్మణ శర్వరీ భవేదు. ఆ విధంగా అంత వృష్టి పడిన తర్వాత బ్రహ్మగారికి ఒక రాత్రి గడిచిందిట. అంటే 4000 యుగములు పూర్తయింది ఆయనకి. 4000 యుగములు పూర్తయితే ఆయనకు ఒక రాత్రి గడిచింది. ఇప్పటికీ ఒక పగలు రాత్రి పూర్తయింది బ్రహ్మగారికి. అనంతరం నిశావసానే గోవింద సృష్టి స్థిత్యంతకారక. ఎప్పుడైతే రాత్రి సమయం పూర్తయిందో ఇంకా పగటి భాగం రావలసి ఉన్నది. ఈ మధ్యలో అంటే రాత్రి పూర్తయ్యేటువంటి కొంచెం వెలుగు రేఖలు వస్తుండగా నిశావసానే గోవింద సృష్టి స్థిత్యంతకారక. సృష్టికి స్థితికి లయమునికి కారకుడైనటువంటి గోవిందుడు చతుర్ముఖ శివాశక్యం భూమే ఉద్ధరణం హరి. చతుర్ముఖుడుకు బ్రహ్మకు శివకు కూడా శక్యం కాని భూమిని ఉద్ధరించడానికి ప్రయత్నుడై ఉన్నాడాయన. అటువంటి అంటే భూమే ఉద్ధరణం కర్తృకామ, వీళ్ళెవరికీ శక్యం కాని భూమిని ఉద్ధరించాలి అనేటటువంటి కోరిక కలిగిన వాడై విష్ణు వటపత్ర తలే స్థిత. అంటే ఆయన వటపత్రశాయి ఉన్నాడు కాబట్టి వటపత్రం మీద ఆయన ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి తాదృశ అటువంటి దానిమీదే ఉన్నటువంటి ఆ మహావిష్ణువు శ్వేతవరాహ దేహంచ సర్వయజ్ఞమయం శివం. ఆ వటపత్రమునందు ఉండి ఇతఃపరం నేను ఈ భూమిని ఉద్ధరించాలి అని సంకల్పించి శ్వేతవరాహ దేహాన్ని ధరించి సర్వయజ్ఞమయం సర్వయజ్ఞ స్వరూపుడుగా మంగళకరుడుగా ఈ శ్వేతవరాహ దేహాన్ని ధరించాడు. శ్వేతవరాహ దేహానికి సంబంధించిన కొన్ని విశేషాలు, అవి ఇంకా విశేషాలు ఉన్నాయి. ఆ శ్వేతవరాహ దేహం ఎట్టిది, అటు ఎటువంటి ఉగ్రమున్నది, అది ఏ ఏ పనులు చేసింది అనేది తర్వాత శ్లోకాల్లో వివరించి ఉన్నారు. ఇవి రేపటి రోజు మనం చదువుకుందాం. శ్రీమత్ భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయే అధ్యాయే ఏకోనవింశతి శ్లోకాః అర్జున
उवाच अर्जुन उवाच स्थित प्रज्ञस्य का भाषा स्थित प्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशवा समाधिस्थस्य केशवा स्थितधीः किं प्रभाषेत स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किं किमासीत व्रजेत किं श्री भगवानुवाच श्री भगवानुवाच प्रजहाति यदा कामान् प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् सर्वान् पार्थ मनोगतान् आत्मन्येवात्मना तुष्टः आत्मन्येवात्मना तुष्टः स्थित प्रज्ञस्तदोच्यते स्थित प्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् यदा संहरते चायम् कूर्मोऽङ्गानीव सर्वशः कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः निराधारस्य देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते परं दृष्ट्वा निवर्तते यततो ह्यपि कौन्तेय यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः युक्त आसीत मत्परः वशेहि यस्येन्द्रियाणि वशेहि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंसः ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते सङ्गस्तेषूपजायते सङ्गात् सञ्जायते कामः सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः नाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरताम् इन्द्रियाणां हि चरताम् यन्मनोऽनुविधीयते यन्मनोऽनुविधीयते तदस्य हरति प्रज्ञा तदस्य हरति प्रज्ञा वायुर्नावमिवाम्भसि वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः इन्द्रियाणी
ज्ञानेन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता यानिशा सर्वभूतानां यानिशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि यस्यां जाग्रति भूतानि सानिशा पश्यतो मुनेः सानिशा पश्यतो मुनेः आपूर्यमाणमचल प्रतिष्ठम् आपूर्यमाणमचल प्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे तद्वत् कामायं प्रविशन्ति सर्वे सशान्तिमाप्नोति न कामकामी सशान्तिमाप्नोति न कामकामी विहाय कामान् यः सर्वान् विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः निर्ममो निरहङ्कारः सशान्तिमधिगच्छति सशान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्था एषा ब्राह्मी स्थितिः पार्था नैनां प्राप्य विमुह्यति नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणमृच्छति ब्रह्म निर्वाणमृच्छति इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः ఇంతవరకు మనం శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం ఇప్పుడు సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస్ కుమార్ గారు మరి బృందం సభ్యులే కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు వారు మనతో నామ సంకీర్తన చేయిస్తారు అలాగే సంకీర్తన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచానూర మదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం సతీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుందలధరం దేవ కృష్ణం వందే జగద్గురుం 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 శ్రీకృష్ణాష్టకంలో కొన్ని శ్లోకాలను మనం శ్రద్ధగా సంకీర్తనం చేసుకున్నాం నామ సంకీర్తన కూడా జగద్గురువు యొక్క నామ సంకీర్తనం చేసుకున్నాం ఇప్పుడు మంగళ శ్లోకాల చదివి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా
स्तुते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Now